హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్సు కాలేజీలు వైన్ షాప్లు అలాగే మనకు ఆర్టీసీ బస్సులు కూడా బంద్ అయితే కాబోతున్నాయన్నమాట రేపు పూర్తిగా మనకు సంపూర్ణ బంద్ అయితే ప్రకటించబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి అని ఓకే చేసుకోండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం నిన్నటి రోజున మన ఏపీ మంత్రి గారు పేరు నాని గారైతే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది భారత్ బంద్కు మద్దతు ఇస్తున్నాం ఎల్లుండి తలపెట్టినటువంటి భారత్ బంద్కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు మంత్రి పేరు నాని గారు అయితే ప్రకటించారు ఈ నెల ఇరవై ఆరో తేదీ అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మనకు ఆయన అయితే ప్రకటించడం జరిగిందనమాట అలాగే ఇక రైతు చట్టాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఎల్లుండి భారత్ బంద్ చేస్తున్నట్లు అంటే రేపు భారత్ బంద్ చేస్తున్నట్లు మనకు ప్రకటించడం జరిగింది విశాఖ ఉక్కును కార్పొరేట్ శక్తులకు అమ్మవద్దని కేంద్రాన్ని ఈ సందర్భంగా నాని గారైతే కోరడం కూడా జరిగిందనమాట కాబట్టి మనకు ఇది నిన్నొచ్చిన న్యూస్ కాబట్టి రేపు ఇరవై ఏడో తారీఖున సోమవారం రోజున పూర్తి స్థాయిలో బంద్ అనేది ఉంటుంది మనకు మధ్యాహ్నం వరకు అయితే ఆర్టీసీ బస్సులు అనేవి పూర్తిగా కూడా ఎక్కడా కూడా తిరగవు కాబట్టి ఎవరైనా బయట ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే ఈరోజు అర్ధరాత్రి నుంచే మనకు ఎక్కడా కూడా బస్సు సర్వీసులు అనేటివి దేశవ్యాప్తంగా అండి మన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పూర్తిగా దేశం మొత్తం మీద ఎక్కడా కూడా సంపూర్ణ బంద్ అయితే జరగబోతుందనమాట ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద ఉన్న ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి